ఆదికాండం 32:27 ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. మనకి ఈ సందర్భం తెలుసు, యాకోబు వాళ్ళ అన్నని కలవడానికి వెళ్తున్నాడు. వాళ్ళ అన్నకి ద్రోహం చేశాడు కాబట్టి వాళ్ళ అన్న చంపేస్తారేమని భయపడుతున్నాడు. ఇన్ని రోజులు ఏదోలాగా లైఫ్ని గడిపేశాడు, ఎంతోకంత దీవించబడ్డాడు. ఈసారి లైఫ్ అండ్ డెత్ సమస్య వచ్చింది. వచ్చినప్పుడు అందరినీ ముందు పంపించేశాడు. మనకు ఆ సంగతి తెలుసు కదా, ముందేమో పని వాళ్ళని పంపించాడు, చంపేస్తే కనుక వెనకాల ఫ్యామిలీ అందరూ పరిగెట్టుకుని వెళ్ళిపోదాం తప్పించుకుందామని. తర్వాత పని వాళ్ళని వెనకాల ఈయన, అంటే వాళ్ళను కూడా చంపితే మనవాడు సేఫ్ సైడ్ అనమాట. థర్డ్ బ్యాచ్లో ఉంటాడు. ముందు బ్యాచ్ని చంపితే ఫ్యామిలీ తప్పించుకోవచ్చు, రెండో బ్యాచ్ వరకు కూడా వస్తే తన తప్పించుకోవచ్చు అని ప్లాన్ చేసి అందరినీ పంపించాడు. ఆ రోజు రాత్రి ప్రేయర్ చేస్తున్నాడు, దేవుని పట్టుకున్నాడు, నన్ను ఆశీర్వదిస్తే కానీ వదలను. అంటే మొత్తానికి ఇద్దరికి మధ్యన కొంచెం పెనుగులాట జరిగింది. జరిగిన తర్వాత ఇక ఆశీర్వదిస్తే కానీ ప్రార్థన వదలను అంటున్నాడు కాబట్టి ప్రభు వెంటనే నీ పేరేంటి అని అడిగాడు. యాకోబు అని చెప్పాడు. ఆశీర్వదించడానికి పేరుతో సంబంధం ఏంటి అది కూడా మనం చెప్పుకున్నాం. పేరంటే ఒకటి జీవితం. బైబిల్లో పేర్లు ఎవరు పెట్టినా వాళ్ళ జీవితానికి సంబంధించే పెడతారు. యాకోబు అంటే ఏంటి, మడిమను పట్టుకునేవాడు. అంటే ఎవడన్నా పరిగెడుతుంటే కాలు మడం పట్టుకుంటే ఏమవుతాడు, పడిపోతాడు. అప్పుడు వెనకాల నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. కాలు అడ్డుపడతారంటారు కదా అట్లా. యాకోబు ఎప్పుడు తాను గెలవడానికి ఏదో ఒక వంకర మార్గం ఎన్నుకుంటాడు, అలాంటి మనసు ఉన్నవాడు అని దానికి అర్థం. దేవుడు నీకు వంకర మనసు ఉంది, మనుషుల్ని ఏదో విధంగా బుట్టలో పెట్టి నువ్వు మోసగించి వెళ్ళే పైకి వెళ్ళాలనుకునేవాడు, నిన్ను ఎలా దీవించను అనేది ఆయన ప్రశ్న. నీ పేరేంటి అంటే యాకోబు, అంటే నేను మోసగాడిని అన్నాడు. మోసగాడిని ఎలా దీవిస్తాను, అది దేవుని క్వశ్చన్. పేరు మార్చాడు పోరాడువాడు అని, దేవుడు దీవించానన్నాడు వదిలేశాడు. నిజంగా దీవించాడు, ఏ గొడవలు అవ్వలేదు. వాళ్ళన్న కౌగులించుకున్నాడు, పైగా నీ కానుకలు వద్దన్నాడు, అయినా సరే ఇచ్చేసి అప్పుడు కూడా నీ వెనకాల నేను వస్తాను ముందెళ్ళని చెప్పి ఇంకో రూట్కి వెళ్ళిపోయాడు. మనిషి ఏం మారలా, కానీ పేరు మారింది, కొంత ఆశీర్వాదం వచ్చింది, అది మాత్రం వాస్తవం. అయితే బైబిల్ అంతట్లో కూడా పేర్లకి అలాంటి ప్రత్యేకతలు చాలా ఉంటాయి. మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. యోసేపు గురించి మాట్లాడుతూ యాకోబు యోసేపుని ఏమని తీస్తుంటే, యోసేపు ఫలించడి కొమ్మ. యోసేపు ఏంటి, ఫలించడి కొమ్మ. ఒక ఆయన నాతో మాట్లాడతా, నా పేరు యోసేపు అండి, నేను బాగా ఫలించాను. అంటే బాగా సంపాదించాడు, బాగా సంపాదించాడు. ఫలించడి కొమ్మ అంటే ఆయన ఏమనుకున్నాడంటే బాగా సంపాదించడం అని. ఫలించడి కొమ్మ అంటే అర్థం ఏంటంటే, ఓ చెట్టుకి బాగా కాయలు కాసాయి, అంటే కొమ్మలు ఏమైనాయి, ఫలించినాయి. కొమ్మకి ఏమన్నా వస్తుందా లాభం, ఎవడికి వస్తుంది, ఆ చెట్టుకి ఎవడికి వస్తుంది, చెట్టుకేం రాదు. ఫలించడి కొమ్మ అంటే అర్థం ఏంటంటే, అతడు ఎక్కడుంటే ఆ కుటుంబం దీవించబడుతుంది. ఇది దేవుడు అతనికి పెట్టిన పేరు. యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు పోతిఫర్ ఇల్లు దీవించబడిందా, దీవించబడిందా లేదా, పోతి యోసేపుకి ఏమైనా వచ్చిందా. యోసేపు ఫలించడి కొమ్మ, పళ్ళు కాసి పక్కోడికి ఇస్తుంది కొమ్మ, తిందది. యోసేపు లైఫ్ చూడండి. తర్వాత అక్కడి నుంచి జైల్లోకి వెళ్ళాడా, జైలర్ దీవించబడ్డాడు. యోసేపుకి ఏమైనా వచ్చిందా, అక్కడి నుంచి ప్రధాని అయ్యాడు. ప్రధాని అయినప్పుడు ఏమైంది, రాజ్యంలో భూములన్నీ కొనేశాడు. కరువు వచ్చింది, ముందే జాగ్రత్తగా ధాన్యం అంతా దాశాడు. ధాన్యం కావాలని ఎవరన్నా వస్తే మీ భూమి రాసేయండి అంటున్నాడు. మొత్తం రాజ్యంలో ఉన్న భూములన్నీ రాజు కొనేసుకున్నాడు. అందరూ ట్యాక్స్ కట్టడమే రాజుకి. ఎవరు దీవించబడ్డారు, రాజు దీవించబడ్డాడు. యోసేపు లైఫ్ బాగుంటుంది ఎక్కడున్నా, కానీ నిజమైన దీవెన ఎవరికి వస్తుంది యోసేపు వలన. యోసేపు ఎక్కడైతే ఉన్నాడో, యోసేపుని ఎవరైతే పోషిస్తున్నారో వాళ్ళు దీవించబడ్డారు. హల్లెలూయా. బైబిల్లో పేర్లు అంత బాగుంటాయి. ఫలించడు కొమ్మ అన్నాడంతే, ఫలించాడు, ఆ చెట్టు ఏ దొడ్లో ఉంటే ఆ రైతు దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అది బైబిల్లో ఉన్న పేర్లు గొప్పదనం. లాస్ట్ టైం ఒకసారి గొప్ప ఇంట్లో పాత్రల కోసం చూసినప్పుడు దానియేలు, హనన్య, మిషాయేలు, ఆచార్య, నెబుకద్నెజరు, దర్యవేషం, ఆరు పేర్ల కోసం చూశాం. అంటే పేర్లలోనే గొప్ప విషయాలు దాగి ఉంటాయి. బైబిల్ యొక్క ప్రత్యేకత అది. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్నా అది కాదు, చెప్పేసుకున్నాం అవన్నీ. అయితే బైబిల్లో పేర్ల నుంచి అంత గొప్ప విషయాలు దేవుడు నేర్పిస్తాడు. అలాగే
బైబిల్లో పేరు లేని మనుషులు ఉన్నారు. అంటే పేర్లు ఉన్నాయి, పేర్లు రాయబడాల, పేర్లు లేకుండా ఎవడు ఉండడు. బైబిల్లో పేర్లు నమోదు చేయబడిన కొంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళ నుంచి కూడా దేవుడు అద్భుతమైన విషయాలు మనకు నేర్పిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. అంటే పేర్ల నుంచి మనకు దేవుడు ఎలా నేర్పిస్తాడో, పేర్లు రాయబడిన కొంతమంది, అంటే నా ఉద్దేశం ఇశ్రాయేలీని లెక్కించి అంటాడు దేవుడు మోషేతో, 600,000 మంది వాళ్ళ పేర్లు ఉన్నాయంటే, నేను వాళ్ళ కోసం చెప్పట్లేదు. 5,000 మంది పురుషులు తిన్నారు 5 రొట్టెల్ని, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ కోసం అలాంటిది కాదు. 3,000 మంది బాప్తిసం పొందారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ కోసం కాదు. ఒక క్యారెక్టర్ ఉంది, వాళ్ళు ఏదో చేశారు, ఒక గుర్తింపదగిన పనే చేశారు, కానీ వాళ్ళ పేర్లు రాయలేదు బైబిల్లో కొంతమంది పేర్లు. అలాంటి వాళ్ళని తీసుకొస్తాను, ప్రభు చిత్తం అయితే ఈ రోజుతో ఈ సబ్జెక్ట్ అయిపోవాలి, లేదంటే పార్ట్2 ట్రై చేద్దాం ఈ రోజు అవగొట్టుకోవడానికి. అంటే ఇంత ప్రార్థన చేస్తుంటే ఇంకా కొంతమంది గుర్తొస్తున్నారు, సర్లే చూద్దాం, మనం చెప్పుకోగలిగినంత వెళ్ళగలిగినంత వెళ్దాం. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, బైబిల్లో పేర్లు రాయబడని వ్యక్తుల నుంచి దేవుడు మనకి ఏ అంశాలు నేర్పించాలనుకుంటున్నాడు. చాలా ముఖ్యమైన విషయాలు, మన జీవితాలకు కావాల్సిన అంశాలను దేవుడు నేర్పించాలనుకుంటున్నాడు. బహు శ్రద్ధగా వినడానికి ఇష్టపడదాం. మొదటగా, అంటే అందరు తీయొద్దు, మొదటగా అంత తెలిసిన వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకొస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక అధికారి, యవనస్తుడు, ధనవంతుడైన ఒక ఆయన మనకు తెలుసు. యేసు ఆ దారిలో వెళ్ళిపోతుంటే పరిగెత్తుకెళ్ళి మోకరించి నిత్య జీవానికి వారసురావడానికి నేనేం చేయాలి అని అడుగుతాడు. మనకు అందరికీ తెలుసు ఆ స్టోరీ. వెంటనే దేవుడు నరహత్య చేయొద్దు, తల్లిదండ్రులని సన్మానించి వరుసగా లిస్ట్ అంతా చెప్తే ఇవన్నీ నేను చేస్తున్నాను అంటాడు. అయినా ఒకటి కొదువుగా ఉంది, నువ్వు ధనవంతుడు ఆ డబ్బును వదిలేసినా వెనకెళ్ళరా అంటే, అతడు మిక్కిలి ధనవంతుడు కాబట్టి వ్యసనపడి బాధపడి ప్రభువును వదిలేసి వెనక్కి వెళ్ళిపోయి, ఇది మనకు తెలిసిన స్టోరీ. మనం చాలాసార్లు అందులో ఉన్న విషయాలన్నీ ధ్యానించాం, కానీ ఒక్క విషయం మర్చిపోయి ఏంటంటే అతని పేరు రాయలేదు బైబిల్లో. అంత ఎంత డీటెయిల్ ఉందంటే అతని గురించి, యవనస్తుడు, ధనవంతుడు, గవర్నమెంట్ జాబ్ హోల్డరు, అతను ఏం చేస్తున్నాడో కూడా చెప్పాడు, అంటే ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు, అతను ఆస్తి ఎంత ఉందో కూడా చెప్పాడు, ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడు కూడా చెప్పాడు, కానీ పేరు మాత్రం చెప్పలేదు. కానీ ఆ పర్సన్ నుంచి ఎన్ని విషయాలు నేర్చుకున్నాం చాలాసార్లు మనం, ఇలాంటి ఎన్ని ఉంటాయి బైబిల్లో. అయితే తిన గురించి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, 10th రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, ఫెయిల్ అయిపోయిన వాళ్ళ బాధను కేజీలో చూసామనుకోండి, సరదాగా ఫెయిల్ అయిపోయిన వాడి బాధను కేజీలో చూసామనుకోండి, 100కి 35 మార్కులు పాస్ కదా, 20 మార్కులు వచ్చి ఫెయిల్ అయిపోయిన వాడి బాధ ఎంత ఉంటుంది, ఓ 15 కేజీలు వేసుకుందాం, 25 మార్కులు వచ్చి ఫెయిల్ అయిపోయాడి బరువు పెరుగుద్ది, 20 కేజీలు వేసుకోవచ్చు, 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయిపోయినాడు ఎలా, 100 కేజీలు ఉంటుందా ఆయనకి. మేము 3 బ్యాచ్ 10th లో, నేను మండలం 2nd వచ్చాను, నా తర్వాత 2nd క్లాస్ వచ్చాడు, ఇంకొకటి ఫెయిల్ అయ్యాడు, ఇంగ్లీష్ 34 వచ్చిపోయినాయి. అది చూడండి చాలామంది అబ్బా ఇంగ్లీష్ 15 వచ్చిపోయినాయి అంటే వేస్ట్గా అనుకుందాం, 34 వచ్చిపోయినాను కానీ అబ్బా అంటే మోస్ట్ బ్యాడ్ లక్ ఫెలో అనమాట. ఆ దిద్దునోడైనా కొంచెం జాలిపడి ఒక మార్క్ వేస్తే అయిపోయింది, దిద్దునోడిని తిట్టుకుంటాడు, వీడిని తిట్టుకుంటాడు, ఆ చూపించమన్నవాడు ఆ బిట్టు చూపించలేదని ఆడిని తిట్టుకుంటాడు, ఈడు ఒక పూట ఎక్కువ చదువుకుంటే బాగుండేది పాస్ అయిపోతుందని అందరిని తిట్టుకుంటాడు. అది బాధన వర్ణనాతీతం అంటే, అస్సలు దారుణంగా పోయినోడి కన్నా త్రుటిలో తప్పిపోయినోడికే బాధ ఎక్కువ ఉంటుంది. అలాంటి వాడు ఇతను. ఎలాంటి వాడంటే ఆజ్ఞలన్నీ పాటిస్తా ఉంటే టకా 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 అన్ని చెప్పేశాడు, ఒకే ఒక్క చోట పోయింది, ఒక్కటే. రేపు తీర్పు దగ్గర ప్రభు లిస్ట్ అంతా చెప్తే ఒకే ఒకటంటే 34 వచ్చి ఫెయిల్ అయిపోయిన బ్యాచ్ అనమాట, ఎంత బాధ ఉంటుందో అన్నాడు యేసయ్య అతనితో. నీకు ఒకటి కొదువుగా ఉంది, ఒకటి కొదువుగా ఉంది. ఈ పేరు రాయబడని ధనవంతుడి నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏంటి నీలో ఉన్న ఒక్క కొదువ, నువ్వు చేయలేకపోతున్న ఒక్కటి ఏంటి, ఒక్కొక్కడికి కోపం, ఒకడికి పొగరు, ఒకడికి అసూయ, ఒకడు ధనాపేక్ష, ఒకడు కక్ష, ఒకడు వ్యభిచార తలంపులు, ఒకడు దెబ్బలాటలు, ఒకడికేమో లోక సంబంధమైన ఆటలు, ఒక్కొక్కడికి వీడియోలు. మన బ్యాచ్లో నాకు తెలిసి మన అందరం 33 మార్కులు 34 మార్కులు వాళ్ళమే, మరీ 15 14 అలా ఫెయిల్ అవ్వం మనం. మన బ్యాచ్ అంతా ఇంచుమించు 30కి 34కి మధ్యలో పోతాం అనమాట అందరం. అంటే అంత బాగుందని ప్రభు, ఒక్క సీరియల్ దగ్గర 34 అనమాట నీకు,
అంతా బాగున్నాను ప్రభా, యూట్యూబ్ దగ్గరే అంటూ నీకు 34. మన అందరూ మీటింగ్ పెట్టుకుంటాం అనమాట ఆ రోజు, ఒక మార్కులో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు అందరూ ఏడవడానికి. ఎందుకంటే మిగతా వాడు అర్థం చేసుకోలేడు మన బాధని. అలా ఒక మార్కులో పోయినోడే పక్కనోడు బాధను అర్థం చేసుకోగలడు. మనం ఏం చేద్దాం? ఆ ఒక్క దాని గురించి దేవుని రాజ్యాన్ని వదిలేద్దామా? ఆ ఒక్క దాని గురించి పరలోకాన్ని వదిలేసుకుందామా? ఒక్కటే కదా, ఎంత చేశాం ప్రభు కోసం, ఇన్ని వదిలేశాం కదా, ఇన్ని త్యాగాలు చేశాం, ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఎన్ని లాస్ అయిపోయాం, ఎన్ని నిందలు పడిపోయాం, ఎంత టైం వెచ్చిస్తున్నాం మనం దేవుడి కోసం, ఎంత డబ్బు వెచ్చిస్తున్నాం మనం దేవుని కోసం, ఇన్ని చేసినప్పుడు ఆ ఒక్కటి ఏమైంది? ఆ ఒక్క దాని గురించి ఎందుకు? ఆ ఒక్కటి మన ఇంట్లోంచి తీసి పాడేయడానికి ఏమైంది? ఆ ఒక్క టీవీ తీసి పాడేయడానికి, ఆ నెట్ కనెక్షన్ తీసి పాడేసుకోవడానికి, లేదా ఒక్క ఆలోచన నీ మనసులో నిన్ను నరకానికి పంపిస్తానని నీకు తెలిసిన ఆ ఒక్క ఆలోచన నీలోంచి తీసేయడానికి ఏమైంది? ఆ ఒక్క దగ్గరే ఎందుకు పోవాలి? ఎంత బాగా ఎలాంటి ఆజ్ఞలన్నీ చెప్పాడండి, నరహత్య, దొంగతనం, వ్యభిచారం, తల్లిదండ్రులకు లోబాటు, ఇన్నిట్లు అన్ని లిస్ట్ చెప్తే అన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. మళ్ళీ ఏం చెప్పాడు? నా బాల్యం నుంచి వీటన్నిటినీ అలవోకగా చేస్తున్నాను ప్రభువా. ఒక్కటి కొదువు ఉంది, ఒకే ఒక్కటే, అక్కడే పోయింది. ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి, ఏంటా ఒకటే, నీ వల్ల ఎందుకు అవట్లేదు? ఒకసారి శిష్యులు ఆ మోగదయ్యం పట్టిన వ్యక్తిని ఆ దెయ్యం వెలగొట్టడానికి ట్రై చేస్తారు. ట్రై చేస్తే పని అవ్వలేదు. చుట్టూరు జనం దెయ్యం వెలగొట్టడానికి ట్రై చేస్తున్నారు. వెళ్ళు పో అంటే పోవట్లేదు. అది చుట్టూరు ఉన్న వాళ్ళ దగ్గర దేవుని నామం ఎలా ఎంత అవమాన పడుతుంది. ఏసునామంలో పో అంటే పోట్లా. అప్పుడు ఎవరో కబురు పెట్టారు, బాబు దెయ్యం పట్టేసింది ఇక్కడికి, మీ శిష్యులు వెలగొట్టలేకపోతున్నారు. చాలా రోషంగా వస్తాడు ప్రభు, ఇంత అంత రోషంగా రాడు. ఒక రకమైన కోపం వచ్చేసి తక్కువనే మాట అనగానే పడిపోయింది, విలవిలాడించింది, పోయింది దెయ్యం, మాట్లాడుతున్నారు కానీ ప్రభుకి సంతోషం లేదు. ప్రభు బాధ ఏంటంటే శిష్యులు దాన్ని వెళ్ళగొట్టలేకపోయినందుకు బాధపడ్డు. ఏకాంత ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం? అల్ప విశ్వాసులారా, మీరంతా బాగుంది కానీ మీ విశ్వాసంలో లోపం ఉన్నందుకు అది పోలా. ఏకాంతంగా అడిగినప్పుడు ప్రభు చెప్పాడు, ఇదొక్కటే కొదువు ఉంది, ఇదొక్క ప్రాబ్లం ఉంది. ప్రార్థన, ఉపవాస ప్రార్థన వలనే ఇటువంటి మీకు పోతాయి. ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు వాళ్ళ గురువు. మరి ఏళ్ళకు కంటిన్యూ కనీసం 4 రోజులకు ఒకసారైనా ఉపవాసం ఉండాలి కదా, ఉపవాస ప్రార్థన చేయాలి కదా. అంటే వాళ్ళ గురువు నుంచి వాళ్ళు నేర్చుకుని ఇది ఒక్కటి కొదువు ఉంది, దీనివల్ల ఆగిపోయారు. నేను అడుగుతున్నాను మనందరినీ, ఏంటి మన ఇంట్లో ఉన్న ఒకటేంటి? మన ఇంట్లో ఉండకూడన ఒక వస్తువు ఏంటి? మన ఆలోచనలో ఉండకూడన ఒకటి ఏంటి? మన వ్యాపారంలో ఉండకూడన ఒకటి ఏంటి? మన పరిచర్లో ఉండకూడన ఒకటి ఏంటి? మన ఫ్రెండ్స్లో ఉండకూడన ఒకటెవడు? మనకున్న అలవాట్లో ఉండకూడన ఒక అలవాటు ఏంటి? మనకున్న పరిచయాల్లో ఫోన్లు మాట్లాడుకోవడం ఉండకూడన వ్యక్తి ఒక్కరు ఎవరు? అది నువ్వు తెలుసుకోవాలి. దాని నుంచి నువ్వు విడుదలవ్వకపోతే ఒక్క మార్కులో ఫెయిల్ అయిపోయిన వాళ్ళగా. ఆడి సప్లిమెంటరీ ఉంది, ఆడు రైల్వే జాబ్ కొట్టాడు, ఆ మూడోసారి ఆ ఫెయిల్ అయిపోయిన ఇంగ్లీష్ ఫెయిల్ అయిపోయాడు లేదు రైల్వే. వెంకటేష్ తెలుసా నీకు? చెట్టుకల్లిపేటలో ఉంటాడు. రైల్వే జాబ్ కొట్టాడు ఆ సెకండ్ క్లాస్. నేనేమో సేవకు వచ్చేసాను, సెకండ్ క్లాస్లో పాస్ అయినాడేమో కాంట్రాక్ట్ చేసుకుంటున్నాడు 8,000-9,000 శాలరీకి. ఈడు గవర్నమెంట్ జాబ్ కొట్టాడు రైల్వేలో. ఎందుకు చెప్తున్నానంటే ఆ విషయం, వాళ్ళకి సప్లిమెంటరీ ఉంది, మనకు లేదుగా. ఆ ఒక్క మార్కులో ఫెయిల్ అయిన తర్వాత ఇంకెళ్ళ వెనక్కి వెళ్ళిపోవడమే, జీవితంలో ఇంకేమీ సాధించలేం. ఈ ఒక్కటి మర్చిపోవద్దు. నీ జీవితంలో ఉండిపోయిన ఆ ఒక్కటి ఏంటి? నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. దేవుడు ఒకే విషయాన్ని 100 సార్లు మనతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే చాలా ఉన్నాయి దేవుడు మనతో మాట్లాడాల్సింది. బహుశా ఒకే విషయాన్ని 2 సార్లు మాట్లాడచ్చు, 3 సార్లు మాట్లాడచ్చు. పదే పదే అత్తమాన అదే ప్రసంగాలు దేవుడు చేయడానికి ఇష్టపడ్డు. మర్చిపోవద్దు, దీన్ని సింపుల్గా తీసుకోవద్దు. ఎందుకంటే మనం ఇంకా చాలా చెప్పుకోలేదు, చాలా మంది కోసం చెప్పుకోవాలి కాబట్టి. ఒక్కటి మర్చిపోవద్దు. నీ జీవితంలో కొదువుగా ఉన్న ఆ ఒక్కటి ఏంటి? 100 పాపాలు లేవు, వదిలేశాం. చాలా రకాలైనవి వదిలేశాం, చాలా తప్పు. ఒక్కొక్కరు అన్ని వదిలేశారు లేడీస్, అలా ఆభరణాలు వదలలేరు. అన్నీ వదిలేసి ఆ సీరియల్స్ వదలలేరు. అన్నీ వదిలేశారు వాళ్ళు ఆ యూట్యూబ్ వదలలేరు. ఇందాకేదో ప్రవచన నా సమయాన్ని దొంగిలిస్తున్నామని మాట్లాడుతున్నాడు.
అంటే అంత బాగుంది ఎక్కడో ఒక చోట తప్పు చేస్తున్నావు. ఆ ఒక్క బలహీనత నీలో ఉండిపోవడం వలన నువ్వు చేసిన త్యాగాలన్నీ వృధా అయిపోయి, నువ్వు ఎన్నైతే వదిలేసావో, ప్రభు కోసం ఎంతైతే చేసావో, ఎంత ఖర్చు పెట్టావో, అవన్నీ వృధా. ఇప్పుడు నిత్య జీవానికి వారసు రావడానికి ఎన్ని చేశాడండి, సింపుల్గా ప్రభు ఏమనంటే ఇది ఒకటి చేస్తే అవుద్ది లేకపోతే అవదనేశాడు. ఆ ఒక్కటి చేయలేక చిన్నప్పటి నుంచి కష్టపడి కష్టపడి నెరవేర్చిన ఆజ్ఞల శ్రమ అంతా పోయింది. నిరుత్సాహంతో దుఃఖంతో ప్రభు ఒకవైపు వెళ్తున్నాడు, ఈ పేరు రాయబడని ధనవంతుడు ఇంకోవైపు తలదించుకుని వెళ్ళిపోయాడు. మన జీవితంలో ఇలాంటి సందర్భం రావాలంటారా? మన జీవితంలో ఇలాంటి సందర్భాన్ని మనం ఫేస్ చేయడానికి ఇష్టపడుతున్నామా? ప్రభు సింపుల్గా ఏదో ఒకే కారణం చూపించి పక్కకు నెట్టేస్తే దాన్ని మనం తీసుకోగలమా? ఇంటర్వ్యూలకు వెళ్తారు, అన్ని రౌండ్లు ఫస్ట్ రిటర్న్ టెస్ట్లోనే పోయినాడు నవ్వుకుంటూ వచ్చేతడే పోయిందని, ఆఖరి రౌండ్లో ఆఖరి క్వశ్చన్ దగ్గర పోయినాడు ఎంత బాధపడతాడు, ఎంత దుఃఖపడతాడు, లాస్ట్ మినిట్లో పోయింది, ఆ ఒక్క చోట పోయింది, అక్కడే పోయింది, ఆ దుఃఖం దాన్ని ఎవడం చేయలేదు. మిగతా వాళ్ళ గురించి పక్కన పెట్టు, మనకి ప్రత్యేకంగా ఈ మాట అవసరం. మిగతా వాళ్ళు పెద్ద చాలా ఆజ్ఞలు తప్పిపోతారు, పెద్ద పట్టించుకోరు, టీవీలు చూసేస్తారు, సినిమాలు చూసేస్తారు, అలా బయటికి వెళ్ళిపోతారు, తిరిగేస్తారు, బీచ్లు, ఎగ్జిబిషన్లు, ఎంజాయ్మెంట్లు, ఎంటర్టైన్మెంట్లు, గొడవలు, తిట్లు, ఇందాక చెప్తున్నాడు కదా, చర్చిలోనే పెద్ద పెద్ద కేకలు వేసుకుని తిట్టేసుకుంటున్నారట. మనం పక్కనే ఒకరి గురించి ఇంకొకరు తప్పుగా మాట్లాడితే వాళ్ళని తిట్టుకుంటే ఇంత తప్పు చేసామని ఫీల్ అవుతాం మనం. అలాంటిది చర్చిలోనే ముఖం మీద తిట్టేసుకుంటారంట అంటే ఇంకా వాళ్ళందరికీ ఈ ప్రసంగం అవసరం లేదు. అంతా బాగా చేస్తూ ఎక్కడో ఒక చోట పడిపోతున్నావు కదా, నీకిది అంతా బాగుండి ఏదో ఒక్క విషయంలోనే ఆ ఒక్క నోటి దగ్గర ఎక్కువ మంది పోయేది, ఆ ఒక్క నోటి దగ్గర అంతా బాగుంది, ఎంత మంచిదో ఆవిడ కోపం వచ్చే వరకునే, ఎంత బాగా పెడతదో ఆమె ఆవిడికి చిరాకు వచ్చేదాకానే, ఆ ఒక్క చోట, ఆ ఒక్కే ఒక్క విషయం ఏదో నీ జీవితంలో దాన్ని పరిశీలన చేసుకో, ఆ ఒక్కదాన్ని జాగ్రత్తగా పట్టుకో, దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నో డౌట్ దేవుడు మనతో వృధా అయిన మాటలు మాట్లాడేప్పుడు మన జీవితాల్లో పనిచేసే మాటలే మాట్లాడతాడు, మనం చేయగలిగినవే మన ముందు పెడతాడు. ఈరోజు కూడా దేవుడు మన ముందు పెడుతున్నది ఏంటంటే నిన్ను తిట్టట్లేదు దేవుడు, ఇవన్నీ చేసావు కదా, అదొక్కదాని గురించి ఎందుకు ఇవన్నిటిని ఫలం పోగొట్టుకుంటావు, వీటన్నిటి కోసం కష్టపడ్డావు కదా, ఆ ఒక్కదాని గురించి ఎందుకు? ఎంతమంది సీరియల్స్ చూస్తున్నారు ఇక్కడ, చేతులు ఎత్తిన గుండాకపోద్దని మీరు అందరూ నన్ను ప్రేమించి ఎత్తట్లేదని నాకు తెలుసు. నేను క్వశ్చన్ వేసింది ఏంటంటే ఆన్సర్ మీ మనసులో చెప్పుకుంటారని. ఎంతమంది యూట్యూబుల్లో గంటలు వేసి చేస్తున్నారు ఇక్కడ, మీరు చేతులు ఎత్తద్దు, నేను మీరు మేము మీరు మంచోళ్ళని అనుకుంటున్నాను నేను, అని మీకు తెలుసు విషయం. ఆ ఒక్కటే ఎందుకు, ఆ ఒక్కటే ఎందుకు పెట్టుకోవాలి బలహీనత? నువ్వు ఇంత చేసినప్పుడు ఇదెందుకే, ఇంత చేసినప్పుడు ఇదెందుకు తీసి పాడేద్దాం అని ఎందుకు అనుకోలేదు? ఆ ధనవంతుడు చూసావా, మిక్కిలి ధనవంతుడు ధనం మీద మనసు ఉంది, వీటన్నిటిని వదలగలిగాడు. మనసు దేని మీద ఉందో దాన్ని వదలలేకపోయాడు. మన మనసును ప్రభు వైపు మళ్లించగలిగితే ఖచ్చితంగా మనం ఏ బలహీనతలో ఉన్నామో ఆ బలహీనత నుంచి దేవుడు మనల్ని విడుదల చేస్తాడు. హల్లెలూయా. ఈ నిమిషం నుంచి ఏదైతే ఒక బలహీనత మన వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, సంసార జీవితంలో కానీ, లేదా మన చదువు దగ్గర కానీ, మన చూపులో, నోటి మాటలో, మనకున్న వస్తువుల్లో ఏదైతే దేవునికి విరోధమైంది మన ఇంట్లో ఉందో, మన జీవితంలో ఉందో, ఆ ఒక్కదాన్ని నువ్వు కూడా తీయగలిగితే సంతోషంగా దేవుని మనం వెంబడించగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటి వ్యక్తి. రెండు, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కనబడతారు వీళ్ళు. సరే తీయొద్దులేండి, నేను చెప్తాను మామూలుగా. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఒక బ్యాచ్ కనబడుతుంది. ఏంటంటే వాళ్ళ గురించి కూడా మనందరికీ బాగా తెలుసు. ఎంత బాగా తెలుసు అంటే నక్షత్రం ఒకటి వెలిసిందంట, తూర్పు దేశస్తులట ఆ నక్షత్రాన్ని ఫాలో అయ్యారు, వచ్చారు, హేరోద్ దగ్గరికి వెళ్ళారు, హేరోద్ దగ్గర నుంచి నక్షత్రాన్ని ఫాలో చేసుకుని శిశువు ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళారు, ఆ ఇంట్లోకి వెళ్ళారు, శిశువుని చూసి అత్యానంద భరితులయ్యారు, వాళ్ళ దగ్గర ఉన్న మూటలు విప్పారు, బంగారము, బోళము, సాంబ్రాన్ని ఇచ్చారు, దేవుడు వాళ్ళతో మాట్లాడాడు, రూట్ మార్చుకున్నారు, ఇంకో దారిలో వెళ్ళిపోయారు. వీళ్ళ గురించి తెలియనోడు ఎవ్వడు లేడు, కానీ వీళ్ళ పేర్లు తెలియదు ఎవడికి. అది వీళ్ళ గురించి అందరికీ తెలుసు. అసలు క్రిస్మస్ వచ్చిందంటే వీళ్ళ అసలే కదా మొత్తం, ఆ బట్టలు గట్ల వేసేసుకుని డ్రామాల్లో ఇదే సెట్టింగు, పాటల్లో ఇదే సెట్టింగు.
వీళ్ళ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు క్రిస్టియన్స్ అనేవాళ్ళు. కాకపోతే ఎందుకో వీళ్ళ పేర్లు రాయలేదు. వీళ్ళ నుంచి దేవుడు మనతో మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, మనిషి దేవుని కోసం ఆశ కలిగి ఉంటాడు ఎప్పుడు. అది ఎందుకు వస్తుందో తెలియదు ఆ ఫీలింగ్. కొంచెం ఓ తెలిసిన దగ్గర నుంచి దేవుడి మీద ఒక రకమైన ఆశ ఉంటుంది. ఎలా అంటే, నేను థర్డ్ అనుకుంటా, థర్డ్ చదివేటప్పుడు మా వీధిలో వాళ్ళు మేము కలిసి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకడు ఆగి ప్రతిరోజు బాబాల గుడి దగ్గర బొట్టు పెట్టుకుని, మూడో తరగతిలో ఏముంటుంది అడిగి ఫీలింగ్, ఏం కోరికలు ఉంటాయి మూడో తరగతిలో, ఆగి బొట్టు పెట్టుకోవడం, ఆగి పట్టుకోవడం, అడిగి అలా అలవాటు బొట్టు పెట్టుకోవడం. దేవుడు గురించిన ఒక రకమైన తపన ప్రతి మనిషికే ఉంటుంది. నాస్తికులను పక్కన పెడితే సాధారణంగా దేవుని గురించిన తపన ఆసక్తి అందరికీ ఉంటుంది. ఎందుకో అది వస్తుంది. ఉపవాసం ఉండాలంటే ఇంకంతే, కటిక ఉపవాసం చుక్క కనపడేదాకా ఉండిపోయేవాళ్ళు. ఆ చుక్క మబ్బులేసిందంటే ఆ రోజు అయిపోయిందే, మా వదిన ఇంకా వెళ్ళి నేను వెళ్ళనిచ్చేవాడు కదా లోపలికి, చుక్క కనపడాలి నీకు మబ్బు పోయిన తర్వాత తినడానికి వీల్లేదని మా పెద్ద వదిన ఆపేసేవాడిని ఊరికి నేర్పించడానికి. ఎందుకంటే ఉండిపోవాలంతే. ఆ రాజు రాత్రి పడుకోకూడదు జాగ్రత్త అన్నారంతే. శుభ్రంగా పాండవులు వనవాసం అదే 5 గంటలు ఉండేది సినిమా. ఇంకా అది వేసుకుని కూర్చుని చూసేవాళ్ళు పడుకోకుండా. ఏంటంటే దేవుడి మీద ఒక రకమైన ఆశ మనిషికి ఉంటుంది. ఆ ఆశ పడుతున్నంతసేపు, ఆ నిజమైన దేవుడు దొరికేంతసేపు మనం అందరం ఏం చేస్తామంటే, ఆ తెలిసిన దేవుడిని, అంతవరకు తెలిసిన దేవుడిని ఓ మొక్కేస్తాం. నీకు ఇవి ఇచ్చేస్తాం, అవి ఇచ్చేస్తాం, ఈ పండగ కది ఆ పండగ మొక్కేసి తెగిచ్చేస్తాం. నిజమైన దేవుడు దొరికేసిన తర్వాత ప్లేట్ తిరగేస్తాం. ఎలా అంటే, ప్రభు నాకు అది ఇవ్వా, ప్రభు నాకు ఇది ఇవ్వా. దొరికే వరకు ఏంటి మనం ఏం చేసాం, ముఖ్యం. దొరికిన తర్వాత ఏం చేసాం, విజ్ఞాపన ఈసారి మనకిచ్చేది తప్ప, ప్రభువా మా అమ్మగారిని చూడు, ప్రభువా మీ అమ్మగారిని కూడా చూడు, ప్రభు మరి మా డాడీయో, ప్రభు మా తమ్ముడు, ప్రభు మా అన్నయ్య, మా అన్నయ్య కొడుకు, మా చుట్టాలు, మా అత్త, మా మేనత్త, నీకు లిస్ట్కి ఏమన్నా అర్థంది? అసలు మనం దేవుణ్ణి అడిగేటప్పుడు ఎంత పెద్ద లిస్ట్ వేసామండి. చర్చి లిస్ట్ అయిపోయిన తర్వాత అమ్మాయి అనుకుంటుంటే ఆగనం మనం, మళ్ళీ ఇంట్లోకి వెళ్తాం. ఇంట్లో లిస్ట్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఆగుతామా అంటే మళ్ళీ చుట్టూ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడికో పోతాం. మన లిస్ట్కి అర్థలేదు. దేవుడు దొరకనప్పుడు మనం ఏం చేసాం, ప్రభువా నాకు ఇది ఇవ్వి, ఇదిగో ఈ కొబ్బరికాయ తీసేసుకో, ముందే ప్రభు నేను తిరుపతి వచ్చేస్తాను, ప్రభు ఇంత డబ్బులు వేసేస్తాను, ప్రభు అన్నదానం చేసేస్తాను, దేవా నేను ఇది ఇస్తాను అది ఇస్తాను. అరే దేవుడు మనకి దొరకనంత కాలం మనం ఇచ్చాం. దేవుడు దొరికిన తర్వాత అడుగుతున్నాం. ఏళ్ళెలాగో తెలుసా, దేవుడు దొరికితే ఇద్దామని మోటలు పట్టుకుని తిరిగి దేవుడు దొరికిన తర్వాత ఇచ్చేసిపోయారు. ఏమని అడిగారు వాళ్ళు, దేవుడు దొరకగానే అత్యానంద భరితులై వారి వద్దనున్న వాటిని ఇచ్చేసి వారు వెళ్ళిపోయారు. గట్టిగా స్తోత్రం చెప్తారు, హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది మనం దేవునికి ఏదైనా ఇచ్చేవాళ్ళుగా ఉన్నాం? ఎంతమంది దేవుడికి ఇవ్వడం అంటే నేను అనేది పెట్టు కోసం చెప్పట్లేదు, నాకు కొదువేం లేదు, ప్రభు నాకు సహాయం చేశాడు. దేవుడికి డైరెక్ట్గా ఇవ్వడానికి ఎంతమంది ఆసక్తి చూపేవాళ్ళుగా ఉన్నారు? ఇక్కడ పేర్లు రాయలేదు. వీళ్ళు ఎక్కడి నుంచో, ఆ రోజుల్లో దారి దోపిడీలు ఎక్కువ. ఆ రోజుల్లో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే దారి దోపిడీలు, దాక్కోవడం, దొరికినని పట్టుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు లాగేసుకోవడం. బట్టలు చాలా విలువైనవి, అప్పుడు బట్టలు లాగేసుకోవడం, ఆహార పదార్థాలు లాగేసుకోవడం, 4 దెబ్బలు కొట్టి వదిలేయడం. మనకు మంచి సమరయ్య స్టోరీ తెలుసు కదా, ఏం చేశారు, దారిలో పట్టుకున్నారు, కొట్టారు, అతని దగ్గర ఉన్న దోచుకుని పోయారు. అస్తమాన్ అదే దారి దోపిడీ, దోపిడీ దొంగలు అంటారు కదా, అదే అప్పుడున్నది అంతా. ఇలా బంగారం, సాంబ్రాణి, బోలం, ఈ విలువైనవి పట్టుకుని అంత దూరం నుంచి ఇక్కడ వరకు జర్నీ చేసి ఉంచుమించు 1.5 సంవత్సరం వాళ్ళ జర్నీ. ఎంత 1.5 సంవత్సరం మన సినిమాల్లో చూసినట్టు, మనం ఏదో పాటల్లో చూసినట్టు, పూరుగుడిసిలో యేసుప్రభుని పెట్టగానే పశువుల పాకలో, ఇలా పశువుల పాక దగ్గరికి వచ్చే చేయలే, 1.5 సంవత్సరం సుమారు పట్టింది. అక్కడ మనకు రాయబడి ఉంటుంది కదా, తూర్పుదేశ జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత ఆ నక్షత్రం వచ్చిన సమయం, జ్ఞానులు వచ్చిన సమయం పరిష్కారంగా తెలుసుకుని కరెక్ట్గా లెక్కేసుకుంటే హీరోదికి 2 సంవత్సరాలు రమ్మారమ్మి టైం వచ్చింది. 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపించేశాడు. అంటే పుట్టినరోజు మరుసటి రోజు రాలా. ఇలా దేవుడి కోసం 1.5 సంవత్సరం ప్రయాణం చేశారు. దేవుడు దొరకగానే అత్యానంద భరితులై ఇచ్చేసి వెళ్ళిపోయారు. మొక్కుకోలే, ఏదో ఒక అడగల, విజ్ఞాపన చేయాలి, ఇచ్చేసి వెళ్ళిపోయారు. అంతే, మనలో ఎంతమంది దేవునికి ఇస్తున్నాం? మీ సంపాదనలోంచి ఎంతమంది దేవుడికి పంపిస్తున్నారు? ఇక్కడ మనం ప్రేమ ఫౌండేషన్ అని ఒకటి స్టార్ట్ చేసాం, జాగ్రత్తగా డబ్బులు గ్యాదర్ చేస్తున్నాం. చాలామంది డ్రాప్ అయిపోయారు దాంట్లోంచి. దేవుడు ఎంత కార్యాలు చేస్తున్నాడో తెలుసా, లాస్ట్ మంత్
బొబ్బిలంక దగ్గర ఒక ఆయన ఒక ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయితే క్రిస్టియన్ ఫ్యామిలీకి వాళ్ళ ఖర్చులన్నీ మనం భరించాం. ఈ మంత్ ఒక మనకు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు బ్రదర్, వాళ్ళ వైఫ్కి బ్లాడర్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండి విపరీతమైన ఇబ్బంది పడిపోయిన పరిస్థితుల్లో హాస్పిటల్ అంటే సెలైన్ పెట్టడానికి కూడా ఆయనకు డబ్బులు లేకపోతే వాళ్ళ స్కానింగ్కి వాళ్ళ సెలైన్స్కి వాళ్ళ హాస్పిటల్కి వచ్చిన అన్ని ప్రేమ ఫౌండేషన్ నుంచి ఇచ్చాం. నిన్నే అతనికి పరిచర్కి సైకిల్ మీద తిరుగుతుంటే పరిచర్కి అనుకూలంగా ఉండాలని ఒక సెకండ్ హ్యాండ్ బండి జాగ్రత్తగా బాగు చేయించి వాళ్ళకి ఇచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ప్లాన్ ఏంటంటే ఒక చోట చర్చ చాలా చిన్నది ఉంది, దానికి రేక్ షెడ్ వేసి ఎక్స్టెండ్ చేయాలి, మనం దాన్ని కట్టాలి. మనం చేసిన పనులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? డబ్బులు స్వయంగా దేవుని వద్దకు వెళ్తున్నాయి. హల్లెలూయా. ఎంతమంది మనం నేర్చుకున్నాం ఈ విషయాన్ని? ఆ బీదలకేసేవాళ్ళు మానేశాం. ప్రేమ ఫౌండేషన్ టక్ టక్ మని ఫండ్స్ పంపించి ఇదిగో ఈ పనికి యూజ్ చేయండి, దీన్ని బయట పెడితే చాలామంది ఫండ్స్ ఇస్తారు. నా ఆశ మనవాళ్ళందరూ పనిచేయాలి దీంట్లో, మనవాళ్ళందరూ దీంట్లో తలకొక చేసి ఈ మంచి పనుల్లో ఇచ్చే పనుల్లో అందరూ భాగస్వాములు అవ్వాలని. తూర్పుదేశ జ్ఞానులు చేసిన పని ఏంటంటే దేవుణ్ణి ఎత్తుక్కుని ఇచ్చేసిపోయారు. మనకేమో దేవుడు దొరికేదాకానేమో రాళ్ళకి రప్పలకి ఇచ్చేసాం ఇచ్చేదంతా. దేవుడు దొరికేసిన తర్వాత వసూలు చేయడం మొదలెట్టాం. ప్రభు అక్కడ పాడేసాను ఇక్కడ ఇవ్వ నాకు అన్నట్టు, ప్రభు అప్పుడు ఎప్పుడో తెలియక అక్కడ మొక్కేసాను నాకు ఇక్కడ ఇవ్వ. అప్పుడు ఏం చేసేవాళ్ళు? గుండెలు తీసుకుని వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు జుట్టు ఊడిపోతుందో ప్రార్థన చేయట్లేదు, ప్రభా జుట్టు ఊడకుండా సహాయం చేయి. అప్పుడేమో ఇచ్చేసాం కదా, ఇప్పుడు పోతున్నాయన్నీ ఈయన దగ్గర వసూలు చేస్తున్నాం. మనం మనం చేసే పనులన్నీ ఏంటంటే అప్పుడేమో పాడేసుకున్నాం, ఇప్పుడేమో లాగేసుకుంటున్నాం. నువ్వు ఇప్పుడు కూడా ఇస్తే అప్పుడు ఒక రాయికి ఇచ్చావు, ఇప్పుడు నిజమైన దేవునికి ఇవ్వి. ఇచ్చే కొద్దీ ఆశీర్వదించబడ్డం మన వాళ్ళందరూ చూసిందే. దీన్ని ప్రాక్టికల్గానే మన వాళ్ళ లైఫ్లు తెలుసు. చిన్న జీవితాలు స్టార్ట్ చేశారు, చిన్న ఉద్యోగాలు స్టార్ట్ చేశారు, చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేశారు. నమ్మకంగా తీసి బీదలకు భోజనాలు పెట్టో, బట్టలు కొనో, ఇలాంటి మంచి పనులు, ఆ మంచి పనుల్లో సహకరించారు, చక్కని దీవెన పొందారు. అందరూ వాహనాలు కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది స్థలాలు కొనుక్కున్నారు. అందరూ బాగున్నాం లేదా? ఎలా బాగున్నాం? ఇచ్చి మేలు పొందాం, ఇచ్చి మేలు పొందాం. లెక్కలేసుకుంటున్నాం ఏంటి మనం దేవుడికి ఇవ్వడానికి? ఎందుకు వెనకడిగేశాం? మంచి పాఠం దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. వీళ్ళు దేవుణ్ణి వెతుక్కుని వెతుక్కుని దేవునికి ఇచ్చేసి వెళ్ళిపోయారు. నేను అనుకుంటాను ఇంకా చాలా కాలం వాళ్ళ ఇంట్లో ఖర్చులు వాళ్ళు ఏం ఆలోచించుంటారో, ఈ శిశువు బట్టలకే, ఎందుకంటే బీదక ఫ్యామిలీ కదా వీళ్ళు, ఆ శిశువు ఖర్చులకి వాడమని ఇచ్చేసి ఉంటారు ఆ బంగారం. ప్రభుకి ఏ లోటు లేకుండా చెంది ఎంతకాలం ఏ లోటు లేకుండా గడుపుంటారో వాళ్ళు చేసిన ఒక పని. మనం కూడా బీదల భోజనాలు పెట్టాలన్నా, ఎవరికైనా బట్టలు ఇవ్వాలన్నా, ఇలాంటి చర్చ్ కన్స్ట్రక్షన్లో హెల్ప్ చేయాలన్నా, ఎవరికైనా కాంగో కొనాలన్నా, ఎవరికైనా సౌండ్ సిస్టమ్ కొనాలన్నా, ఎవరికైనా వాహనం కొనివ్వాలన్నా, మనం చిన్నోళ్ళవే పెద్ద పనులు చేయలేదా? బండి మనం ఎవడ కొనివ్వగలమండి? దేవుడు మనల్ని కొనిచ్చేలా చేశాడు. హల్లెలూయా. ఒక హాస్పిటల్ ఖర్చులు స్కానింగ్లు అన్నీ మనం చూడాలి. మనం ఏం డబ్బున్న వాళ్ళువా? మన దగ్గర 100 మంది సంఘం ఉన్నారా? గట్టిగా 50 మంది ఉంటాం. ఇందులో కూలిపోయిన వాళ్ళు, పనిచేయలేని వాళ్ళు చాలామంది ఆడవాళ్ళు. మనం ఏం చేయగలం? చెయ్యాలని ఆశ ఉంది కాబట్టి దేవుడు మనతో చేయిస్తున్నాడు. హల్లెలూయా. మనందరూ ఆశపడితే, మనందరూ మరలా ప్రయత్నం చేస్తే, మనందరూ ముందుకొస్తే చర్చ్ నిర్మించగలుగుతాం మనం. హల్లెలూయా. నా కోరిక ఏంటంటే 2 నెలల డబ్బులు దాచి ప్రేమ ఫౌండేషన్ డబ్బులు, 3 నెలలు దాచి రేక్ షెడ్ వేసేలా కాకుండా నెక్స్ట్ మంత్ వేసేద్దాం. ఆమెను అనొచ్చు కదా అందరూనే. మేము ఒక్కడి నుంచే వసూలు చేశాను కదా, ఆమెను అనడానికి ఏంటి మీకు ఇబ్బంది? గట్టిగా అందాం ఆమెనని. ఆమెన్. మనం అక్కడ చర్చి కడుతున్నాం అంతే వాళ్ళకి. హల్లెలూయా. మళ్ళీ వెళ్ళి దాని మీద పలకేసి మా పేరు రాయండి, చర్చి దీని మీద మా పేరు రాసి సంవత్సరం మమ్మల్ని పిల్లండి, సెక్షన్ ఏముండదు, కట్టేసి మనం వెళ్ళిపోతాం, మనకేం సంబంధం లేదు. దేవుడు చాలా చిన్నదే రేక్ షెడ్ ఎక్స్టెండ్ చేయడం, కాకపోతే మనకి ఎక్కువే. 20,000 ఖచ్చితంగా అవుతుంది, 20,000-25,000 అవుతుంది. దేవుడు మనకిచ్చును గాక. గట్టిగా ఆమెన్. దేవుడు మనకిచ్చేశాడంతే, ఆమెన్. ఎందుకు అలా అవ్వకూడదు? మనం ఇంతకుముందు ఇచ్చాం కదా, ఈసారి మనం ప్రభువును అడిగి ప్రభు ఇచ్చిన దాంట్లో తిరిగి ఇచ్చేది. అబ్బా దావీది ప్రార్థన ఉంటుంది, అద్భుతమైన ప్రార్థన. 100,000 కేజీలు బంగారం ఇచ్చి గుడికి, ఆలయం కట్టడానికి 100,000 కేజీలు బంగారం. ఆడ మణుగుల్లో ఉంటుంది, కేజీలో మారిస్తే 100,000 కేజీలు వచ్చింది. 100,000 కేజీలు ఇచ్చి అంటాడు, ప్రభువా ఈ దీనుడు నీకేమివ్వగలడు, నువ్విచ్చిన దాంట్లోంచే కొంత భాగం నీకు ఇస్తున్నాను. ఎందుకంటే గొర్రెలు కాపరికి బంగారం ఎలాగవుతుంది? కాదు కదా. ఓ తులమన్నా ఇవ్వగలడా? ఇవ్వలేడు కదా. 100,000 కేజీలు బంగారం ఇచ్చే కెపాసిటీ నువ్వు ఇచ్చావు ప్రభువా,
నువ్విచ్చిన దాంట్లోంచి నీకు ఇస్తున్నానంటే నాకు ఆశ్చర్యం వేసింది. 100,000 బంగారం ఇచ్చినాడు ఇలా ప్రార్థన చేస్తే దేవుడు ఎలా మర్చిపోతాడు? అందుకనే దావీదులా లేడు, దావీదులా ప్రవర్తించలేదు, దావీదులా ప్రవర్తించలేదు అని అందరి గురించి సనుక్కుంటూ ఉంటాడు. ఈయన తెగ బాధపడిపోతాడు, ఈ తరంలో ఎవడో దావీదులా అంటే వాడు పట్టలేదంటే తెగ ఫీల్ అయిపోతుంటాడు. ఎందుకంటే అలాంటి పనులు చేశాడు. 100,000 ఇచ్చేసి నువ్వు ఇచ్చిన దాంట్లోంచి ఏదో కొంత ఇచ్చాను ప్రభా, నేను ఇంకంతకంటే ఏం చేయగలను అంటాడు. మనకు అలాంటి మనసు ఉంటే ప్రభు వాడు, చాలామంది సంపాదిస్తున్నాం ఇక్కడ, చాలామంది దగ్గర డబ్బులు ఉన్నాయి ఇక్కడ, మనం ఇవ్వగలము, మనం ఎవరిని అడుక్కునేలా దేవుడు పెట్టలేదు. స్పెషల్గా ఈ నెలలో మీరు ఎవరు ఎవరు ఏమి ఇవ్వగలరు ఇవ్వండి, మనం అక్కడ కడదాం. ఆ తర్వాత మనతో కూడా ఇలాంటి పెద్ద ఈవెంటే ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం, మనం చేద్దాం. నేను మొన్న గవర్నమెంట్ స్కూల్ చూశాను, ఆ పిల్లలు కూర్చొని చదువుకునే చోట ఫ్యాన్లు వైరింగ్ కొడలేదు. అక్కడ నాకు అనిపించింది ప్రేమ ఫౌండేషన్ తరఫున మన గవర్నమెంట్ స్కూల్లో ఫ్యాన్లు ఎందుకు వేయించకూడదు అని అనిపించింది. వచ్చిన నెల వేసి పడేద్దాం, మనకేం పెద్ద విషయమా? మన దేవుడు కోటీశ్వరుడు, ఇచ్చే మనసు మనకు ఉండాలి తప్ప మనతో ఏమన్నా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. మనం ఆ తూర్పు దేశపు జ్ఞానులు వలె దేవుణ్ణి వెతికినంతకాలం వెతికి దొరికిన తర్వాత అడిగితే ఏం బాగుందండి? దేవుణ్ణి వెతికినంతకాలం వెతికాం, దొరికిన దగ్గర నుంచి ప్రభుకి మనం ఇవ్వడం మొదలు పెడదాం, పరలోకానికి డబ్బును పంపిద్దాం. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇది రెండో బ్యాచ్ మనకు మంచి విషయాలు నేర్పించడానికి. మూడోది లోకసువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది, ఇది కూడా తీయొద్దు. ఇది తెలిసిన వాళ్ళే అందరం మనకి. ఎవరంటే గెరాసేనుల దేశం వెళ్ళాడు ఏసయ్య సువార్త చేద్దామని. వెళితే శిష్యులతో అందరితో కలిపి మొత్తానికి ధోనిలో వెళ్ళిపోయారు. బయట ఆడికి వెళ్ళిపోయేసరికి అక్కడ ఒకడు ఉన్నాడు, సమాధుల్లో ఉంటాడు. అతన్నంట అతను సమాధుల్లోకి రావడానికి ముందు స్టోరీ కూడా రాశాడు. ఎంతమంది పట్టుకుని సంకెళ్ళేసినా తెంచేసుకున్నాడంట. ఎన్ని విధాలుగా బంధిద్దామనుకున్నా సరే బంధించలేకపోయారట. ఎవరన్నా దగ్గరకు వస్తుంటే రాళ్ళతో కొట్టేసేవాడట. ఇతను తన తాను కూడా రాళ్ళతో కొట్టేసుకుని గాయపరుచుకున్నాడట. చూడండి ఆ వ్యక్తి కోసం, ఆ వ్యక్తి కోసం ఎంత డీటెయిల్స్ ఉన్నాయంటే అతనికి ప్రాబ్లము. పైగా దెయ్యం పట్టినోడు కాదు, చాలా దెయ్యాలు ఉన్నాయి అతనిలో. అది కూడా డీటెయిల్గా ఉంది. ఆయన ఉన్నదేమో సమాధుల్లో, ఆ పక్కనేమో పందులు మేపుకుంటున్నారు. మనకి ఇదంతా తెలుసు. ప్రభు వెళ్ళాడు, ఆ సమాధుల్లోంచి వచ్చేసాడు, అతను కాళ్ళ మీద పడిపోయాడు. నీ పేరేంటని అడిగాడు. మరలా అప్పుడు ఎప్పుడో యాకోబుని అడిగాడు, నీ పేరేంటని అడిగితే అతను ఏం చెప్పాడంటే, అనేక దయ్యాలు అతనిలో ఉన్నాయి కాబట్టి సేన, మీన్స్ సైన్యం, ఎక్కువ మంది ఉంటే సేన అంటారు. సేన అతని పేరు కాదు, దయ్యాలు ఎక్కువ మంది ఉన్నాయి కాబట్టి సేన. దేవుడు గద్దించాడు, దయ్యాలన్నీ పోయినాయి. మంచిది, కూర్చున్నాడు, వెంబడిస్తానన్నాడు, వద్దు ఇంటికి పో అని ప్రభు పంపించాడు. ఇది దీని గురించి మనం చాలాసార్లు చాలా రకాలుగా చెప్పుకున్నాం, కానీ మనం అబ్జర్వ్ చేయని విషయం ఏంటంటే అతని పేరు లేదు అందులో. అతని పేరు బైబిల్లో లేదు, కానీ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అతని నుంచి చెప్పాలనుకున్న పాఠం ఒకసారి చూస్తారా? లోకాసువార్త 8వ అధ్యాయంలో ఆ వచనం చెప్పే ముందు, సాధారణంగా తెలుసు కదా నేను ఏం ప్రసంగం చేసినా ముందు ప్రవచనాల్లో ఆ మొక్క చెప్పేస్తాడు దేవుడు, అదేం తొందరపాటు నాకు అర్థం కాదు. 8:39 చూడండి. అయితే ఆయన అంటున్నాడంట, నీవు ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యాలు చేసినో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేశాను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యాలు, దేవుడు ఏం చేశాడో చెప్పమంటే యేసు ఏం చేశాడో చెప్తున్నాడు. అంటే అతనికి అర్థమైపోయింది యేసే దేవుడని. యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమందంతటను ప్రకటించెను. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సమాధుల్లో ఉన్నవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎవాంజెలిస్ట్ అయ్యాడు. సమాధుల్లోంచి డైరెక్ట్ సువార్తికుడు అయ్యాడు అతను. ఇందాక దేవుడు ఏం మాట్లాడాడు? నేను మీకు చేసిన మా గొప్ప కార్యాలని ఎవరికైనా చెప్తున్నారా? నేను చేసిన కార్యాలని ప్రకటిస్తున్నారా అని దేవుడు మనల్ని ప్రశ్నించాడు. నేను అనుకున్నాను చెప్పేశావా ప్రభువా, అవసరం ఆ పాయింట్ నువ్వు లిఫ్ట్ చేయడం వల్ల నన్ను ధైర్యపరచడానికి అనుకుందాం, అలా తీసుకున్నాను ఏం చేయను. సరే, దేవుడు ఈ దెయ్యాలు పట్టిన వాడి నుంచి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? మనందరితో దేవుడు మనకేమైనా కార్యాలు చేస్తే ఇంటికి వెళ్ళిపోలేదు సైలెంట్గా. జనరల్గా మన బ్యాచ్ అయితే ఏం చేస్తాం అంటే దేవుడు బండి ఇచ్చాడు రాగానే ఏమే తయారైపో బాబుని తయారు చేసి సరదాగా బయటికి వెళ్ళిపోయి అలా 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 తిరిగేసి వచ్చేద్దాం. అదే దెయ్యలు పట్టినాడు శానవాడు ఏమయ్యాడు తెలుసా? ఇంటికి వెళ్ళిన ఆయన చెప్పాడు ఆ లావుడికి, ఏమయ్యా అంటే బాగుపడిపోయిన అన్నాడు. రాయ భోజనం చేద్దుకనంటే ఒక్క నిమిషం ఉండని చెప్పి వారం రోజుల తర్వాత వచ్చాడు ఇంటికి. మరి సువార్తలు కదా, ఇదికి వీధి వీధి తిరిగి దేవుడు నన్ను బాగు చేశాడు, దేవుడు నన్ను బాగు చేశాడు, దేవుడు నన్ను బాగు చేశాడని సువార్త చేసి
యేసుక్రీస్తు తన కెట్టి కార్యములు చేశాడో తన గ్రామమంతటా ప్రకటించెను. మనందరి జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు, అలా నాని గురించి దేవుడు ఎంత అద్భుతం చేశాడు. డాక్టర్ గారు ఆ రోజు నేనున్నాను, అన్ని ప్రయోగాలు చేసి ఆయన అన్నాడు, ఆపరేషన్ చేసేటప్పుడు మొత్తం ఎలాంటిది ఉంటుందో అది ఇచ్చినా మీ వాడు పడుకోలేదు, మన వల్ల కాదు, తీసుకెళ్ళిపోండి కూడా చేతి నిలబెట్టి మేమేమీ చేయలేము తీసుకెళ్ళిపోండి అన్నాడు. చచ్చిపోతాడు ఇక. దేవుడు అద్భుతం చేశాడు, బ్రతికించేశాడు, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఎవరికి చెప్పుకున్నావు? కింద మా అమ్మకి చెప్పాను నేను, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి చెప్పింది ఆవిడ. అదే ఈ సేనా కనుక ఆ స్టేజ్లో ఉండుంటే వీడికో తొట్టిరిక్షా లాంటిది ఏదోటి చేయించి లేదా బండి మీద వెనకాల కూర్చోబెట్టుకుని ఇగో చచ్చిపోతాడని ఫోన్ చేశారు కదా, ఇదిగో మా వాడు ఎలాగేస్తున్నాడు కేకలో అయిపోయింది అనుకున్నారు కదా, చూడు ఎంత బాగున్నాడు. తిప్పి దేవుడు ముట్టాడు, దేవుడు స్వస్థపరిచాడు, వీడు చేతపడి పెట్టారు, నా దేవుడు సజీవుడు బతికించాడు, చేతపడి పెట్టాడు పెట్టారు నా దేవుడు బతికించాడని ఊరంతా సాక్ష్యం వేసుకుందాం, ఊరంతా టమ్ముకేసుకుందాం, అందరికి వెళ్ళిపోదాం. వీలైతే పొద్దున్న ఆ చర్చకి వెళ్ళిపోయి మధ్యాహ్నం ఈ చర్చకి వెళ్ళిపోయి చెప్పండి. ఒక్కసారి ఇలాంటి సాక్ష్యం చెప్తే ఆ చర్చిలో వాళ్ళు ఇలా చేతపడి భయంతో ఉన్నవాళ్ళు చేతపడి పెట్టారని ఇబ్బంది పడుతున్నారు, రైట్. దేవుడు స్వస్థపరచగలడు, దేవుడు అద్భుతం చేయగలడు అనే విషయం వాళ్ళకి అర్థం అవుద్ది, వాళ్ళ సాక్షిగా మారుతారు. ఇంకో ఊరెళ్ళి సాక్ష్యం చెప్తే వాళ్ళ సాక్షిగా మారుతారు. మనలో ఎంతమందికి అద్భుతాలు చేశాడు దేవుడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు. నేను అనుకుంటాను తిమోతి పాడుతున్నప్పుడల్లా నేను అనుకుంటాను ఏమంటే నా గురించే పాడుతున్నాడేమో అని. నా గురించి అంటే నా గురించి అని కాదు, నా మాట అలా వచ్చింది. ఎలా అంటే నేను పాడలేకపోయాను, ఫస్ట్ నడిపిస్తాడు పాడే నట్టప్లాప్ అయిపోయింది, 6 నెలలు నేను పాడలేదు, మనం పాడలేమని నోరు ఎత్తుకుండా చర్చిలో చాలా సైలెంట్. నేను దేవుడు నన్ను దర్శనంలో మాట్లాడాడు, మొత్తానికి మొదలెట్టాను, పాడగలుగుతున్నాను, ప్రతి వారం కొత్త పాట పాడి 52 సంవత్సరాల్లో 52 కొత్త పాటలు పాడాను. నేను సాక్ష్యం చెప్పాను ఇక్కడ, మనవాడు పాడిన పాట పాడే వారం నేను అబ్జర్వ్ చేస్తాను, ఇన్స్పిరేషన్గా తీసుకుని ఉంటాడు మనవాడు వారానికి ఒక కొత్త పాట పాడాలని. నేను సాక్ష్యం చెప్పాను, తను సాక్షి అయ్యాడు, అతను ఎక్కడో చోట చెప్తే ఆ చర్చలు ఇంకో సాక్ష్యం తయారవుద్దు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం ఇక్కడే దాచుకుంటామే. ఏసయ్యా ఎంత బాగా చెప్పాడంటే, ప్రభు నీ వెనకాల రానా అని అడిగితే నేను వెళ్ళిన చోటల్లా అద్భుతాలు జరుగుతాయి, నువ్వు చెప్పేదే ఉంది కూడా. మళ్ళా ప్రభు పనేంటంటే సాక్షుల్ని కూడా తిప్పుకోవడం కాదు, సాక్షుల్ని తయారు చేసి లోకంలోకి పంపడం. హల్లెలూయా. మీరు నా కొరకు సమస్త జల్లుకి సాక్షులుగా ఉంటారన్నాడు ఆయన. సాక్షుల్ని తయారు చేసి అన్ని చోట్లకే పంపేయడం. చర్చలు ఎలా ఉన్నాయంటే సాక్ష్యం వస్తే లేచి చెప్పే, అయ్యగారు ప్రార్థన చేశారని చెప్పడం మర్చిపోకే, లేచి ఆ చర్చలోనే సాక్షులందరూ ఎక్కడ ఉండాలంటే అక్కడే ఉండాలి. ఏసై సాక్షులు ఏం చేశాడు తెలుసా? పంపేశాడు, పంపేశాడు. వెళ్ళి చెప్పు, వెళ్ళి చెప్పు, వెళ్ళి చెప్పు, వెళ్ళి చెప్పు. దేవునికి చాలా ఇష్టం ఆయన చేసిన కార్యాలని అందరికీ చెప్పడం. మనకు అందరికీ తెలుసు కదా, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ, ప్రభు వస్త్రం ముడితే స్వస్థపడతారేమో అనుకుంది, అంతమంది జనం పడుతున్నారు, అందరూ ముట్టుకుంటున్నారు ప్రభుని, ఈవిడ మాత్రం వేరే ఉద్దేశంతో ముట్టుకుంది వస్త్రాన్ని. ఆమె రక్తధార కట్టబడిను, ఆమె స్వస్థ పొందిందని తెలుసుకుంది, శక్తి ప్రభువులోంచి వెళ్ళిపోయిందని తెలుసుకుని, నన్ను ముట్టింది ఎవరనగానే పక్కన ఒకడు ఉంటాడు కదా కంగారుగా, పేతురు ఎంతమంది నీ మీద పడుతుంటే ఎవరు ముట్టుకున్నారని అడుగుతాడు ప్రభు. ఏంటి క్వశ్చన్? ఆయన అడిగిన క్వశ్చన్ అది కాదు, పేతురుకి అర్థం అలా ఆ విషయం. ఆ తర్వాత నేడతోనే అద్భుతాలు చేశాడు అనుకోండి, అది విషయం పక్కన పెడితే ప్రభు అన్నాడు ఎవరో నన్ను ముట్టారు, ఎవరు ముట్టారు తెలుసు ఆయనకి, బయటికి రప్పిస్తాడు, నీకేం జరిగిందో చెప్పమ్మా అంటే జనాలందరి మధ్యన ఆమె సాక్ష్యం చెప్పింది. ఆవిడ పేరు కూడా ఉండదు బైబిల్లో, ఆవిడ పేరు కూడా ఉండదు బైబిల్లో, కానీ వాళ్ళ నోట వెంబడి వచ్చిన సాక్ష్యం అనేక మందిని ప్రభు వైపు తిప్పింది. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరు చెప్తారు సాక్ష్యాలు ఇక్కడ? ఏ చర్చలకి వెళ్ళి చెప్తారు సాక్ష్యాలు? ఒకసారి నాకు బాగా సిగ్గు అనిపించింది ఏంటంటే, ఒక ఆవిడ మన చర్చకొచ్చారు, చర్చకొచ్చి ఆవిడ సాక్ష్యం మొదలుపెట్టి అన్నది, ఇలాంటి అద్భుతం నా జీవితంలో దేవుడు చేశాడు, అవకాశం ఉన్న చర్చిలకు వెళ్ళి సాక్ష్యం చెప్పాలని నేను సమర్పణ చేసుకున్నాను, అలాగే ఈ వారం మీ చర్చకు వచ్చానని చెప్పింది. మీకు గుర్తుందా? చాలా రోజులు నాకు చాలా సిగ్గు అనిపించింది. మనవాళ్ళు ఎప్పటికి ఎదుగుతారు ఇలాగా? మనవాళ్ళు ఎప్పటికి ఇతర చర్చలకు వెళ్ళి ఇలాంటి అద్భుతం చేశాడు దేవుడు, ఇలాంటి ఆశ్చర్యకార్యం చేశాడు దేవుడు, లేదా ఇదిగో ఇలాగ హ్యాపీ అనే కుర్రాడు విషయం, లేదా ఇలా నిత్యాన్ని, అలాంటి ఎన్ని సాక్ష్యాలు, ఇలా చేతపడులు, ఇలా దెయ్యం పట్టిన వాళ్ళు, ఇలాంటి అద్భుతాలు చేశాడు దేవుడు మా కళ్ళ ముందు అని చెప్పొచ్చేస్తే
ఒక సాక్ష్యం 10 ప్రసంగాల కన్నా బలంగా పనిచేస్తుంది. హల్లెలూయా. అందుకే ప్రభు సాక్ష్యం నిలబెడతాడు. అలా ఒక సాక్ష్యం 10, 20, 30 ప్రసంగాల కన్నా బలంగా పనిచేస్తుంది. మనం ఏం చేసామంటే మన సాక్ష్యాన్ని అలా లోపలెట్టేసుకున్నాం. ఇలాంటి వాక్యం చెప్పగానే వచ్చేస్తారు ఎవడో ఒకటి సాయంత్రం, అన్నయ్య కెమెరా ఖాళీ ఉందా, లైట్లు ఖాళీ ఉన్నాయా సార్, నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఒకరి దగ్గరికి పోయి సాక్ష్యాలు రికార్డ్ చేస్తాను, కటింగ్ చేసేసి యూట్యూబ్లో పెట్టేస్తాను. ఏమంటావు, సర్రమని లేచిపోతుంది జువా, సగమే ఉంటుంది మందు దాంట్లోని, అది ఇలా ఇలా లేచిపోయి తక్కువని కిందకు వచ్చేది, మళ్ళీ కనపడ్డాడు. మన సాక్ష్యాలు బయటికి పోవును గాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. మన సాక్ష్యాలు బయటికి వెళ్ళిపోవాలి. దేవుడు మన జీవితంలో చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యాలు, ఇల్లు లేని వాళ్ళకి దేవుడు ప్రవచనం మాట్లాడి ఇల్లు కట్టుకుంటామని చెప్తే సడన్గా ఇల్లు కట్టేసుకున్న వాళ్ళు, సంతానం లేని వాళ్ళు దేవుడు మాట్లాడి ఇదిగో నీ గర్భం ధరిస్తున్నానంటే తక్కువని డాక్టర్లు 2 పడతాని చెప్తే మరుసటి నెలలోనే గర్భాన్ని ధరించిన వాళ్ళు, లక్ష్మి లాంటి వాళ్ళు, ఎన్ని మిరాకిల్స్ ఉన్నాయి. ఆపరేషన్ గ్యారంటీ, వస్తువులు సామాగ్రి తెచ్చేసుకోండి, అన్ని రెడీ చేసుకుంటుంటే నార్మల్ డెలివరీ అయిపోయిన సందర్భాలు ఎన్ని. ఇవన్నీ మన 4 గోడల మధ్య ఉండాలని కోరుకోలేదు. అలా కోరుకుని ఉంటే సేనానివ్వండి కూడా తిప్పుకుని ప్రభుని, ప్రభు ఏమన్నా మీటింగ్ వెళ్ళినప్పుడు సేన ఏం జరిగిందో చెప్పేళ్ళకే, ఏం జరిగిందో చెప్పేళ్ళకే, మనం ఏంటో చెప్పేళ్ళకే అని చెప్పి వాడుకుందరు దేవుడు. ఆయనకి పని అది కాదు. సాక్షులు అన్ని చోట్లకి వెళ్ళిపోయి ప్రభువుని ప్రకటించ. నిజంగా మన వాళ్ళు ఇక్కడ జరిగిన అద్భుతాలకు పబ్లిసిటీ చేసుకుంటే చర్చ నిండిపోద్ది. ఆ పబ్లిసిటీ బయట చేస్తే ప్రభు యొక్క పరలోకం నిండిపోద్ది. ఆమెన్, హల్లెలూయా. పని చేయండి, సాక్ష్యాలను బయటికి పంపించండి. మన జీవితంలో జరిగిన కార్యాలు ఆ చర్చికి ఈ చర్చికి మనకు దగ్గరలో ఉన్న చర్చలకు వెళ్ళి తీసుకెళ్ళమని అడగండి, వెళ్ళి చెప్పండి. అన్నాడు, నీ ఇంటికి పో, ఎట్టి కార్యాలు చేశానో చెప్పు. వెళ్ళాడు, అసలు ఆ ఊరంతా ప్రకటించాడు. నేను అనుకుంటాను అప్పట్లో మీడియా ఇలా బైకులు ఇవన్నీ ఉండుంటే ఇంటర్నేషనల్ టెస్టిమనీ చేయి అయిపోతుంది మనోడు. నేను అంటాను ఈసారి ఈ సేనానివాడు అనేవాడి పేరు సాక్షి, ఆయన చేసిన పని అంతా సాక్ష్యం చెప్పడమే. ఒక అద్భుతమైన విషయం ఇతని నుంచి మనం నేర్చుకున్నాం. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలని ఎట్టి పరిస్థితుల్లో నలుగురికి పంచుకొని, ఇందాక తను చెప్తున్నాడు సతీష్ ఏమని అనుకోకుండా దేవుని చిత్తం కాని సంబంధానికి కొంత ఒక అడుగు పడింది. దేవుణ్ణి అడిగాడు, కాదని చెప్పాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఇంకా సంబంధాలు ముహూర్తాలు పెట్టేసుకుందాం అనుకుంటున్నారు. ప్రార్థన చేసుకో, అందరు చెప్పిన సలహా ఏంటంటే ప్రార్థన చేసుకో, దేవుడు పరిస్థితులు మారుస్తాడు, దేవుడు తన చిత్త ప్రకారమైంది చేస్తాడు. అసలు అవకాశం లేదు, దేవుడు ఊరికే తిప్పేశాడంతే, ఊరికే తిప్పేసి అలాంటి సంబంధం మనకు వద్దురాని వీళ్ళ కుటుంబీకులే చెప్పేలాగా దేవుడు చేశాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎలాంటి సాక్ష్యం బయటికి వెళ్తే, అలాంటి సందర్భాల్లో ఉన్నవాళ్ళు, అలాంటి టెన్షన్లో ఉన్న వాళ్ళకి ప్రసంగాలు అవసరమా? దేవుడు అతని విషయంలో చేశాడు, మన విషయంలో కూడా చేస్తాడు. చాలు, ప్రభు చేసిన కార్యాలని దాచిపెట్టొద్దు మనం, ప్రభు చేసిన అద్భుతాలని మనం మరుగు చేసేయొద్దు, వాటిని వెల్లడి చేద్దాం. రికార్డ్ చేయండి, ఆడియోలు పంపగలిగిన వాళ్ళు ఆడియోలు పంపండి, వీడియోలు పంపగలిగిన వాళ్ళు వీడియో పంపండి. మనకి ఎన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మంచి కెమెరా ఉంది మనకి, లైట్స్ ఉన్నాయి మనకి, ఇదిగో మెగాఫోన్లు ఉన్నాయి, సిస్టమ్స్ ఉన్నాయి, మిక్సర్ అన్నీ వచ్చేసినాయి మనకి. డైరెక్ట్గా దీని నుంచి రికార్డ్ చేసి మనకి ఏమీ ఉండేవి కాదు. నాకు గుర్తొచ్చింది, నేను అంటున్నాను MR అని ఏదో ఉండేది చిన్నది, 50 watt కెపాసిటీ, ఏంటది యాంప్లిఫైర్, దాంతో 5 చేశాం. 5 సంవత్సరాలు అన్నీ ఇచ్చేస్తా ఉన్నాడు దేవుడు, ఒకదాని తర్వాత ఒకటి, ఓ దాని తర్వాత ఒకటి. వీటన్నిటిని ఉపయోగించండి, వీటన్నిటిని వినియోగించి దేవుని శక్తిని ఆన్లైన్ ద్వారా పంపించగలిగితే, ఆన్లైన్ ద్వారా ఇతర చర్చెస్కి వెళ్ళి చెప్పగలిగితే, ఇతర చర్చెస్కి వెళ్ళి ప్రభు మన జీవితంలో చేసిన కార్యాలని మనం ప్రకటించుదుముగాక. సౌండ్ లేదేమి, వెరీ గుడ్, ఆమెన్, హల్లెలూయా. దేవుడు మనకు సహాయం చేయనుగాక, ఆమెన్. తర్వాత మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఇక్కడ ఒక ఆయన కనబడతాడు, కనపడ్డు, ఆ స్టోరీ చెప్తాను. ఏంటంటే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కనబడతాడు అతను. ఎలా అంటే ప్రభు అంటాడు మీరు ఊళ్ళోకి వెళ్ళినప్పుడు కట్టబడిన గాడిద పిల్ల ఉంటాయి, అక్కడ వెళ్ళి అవి మీకు కావాలని అడగండి. ఆ గాడిద యజమాని ఎందుకు అని అడుగుతాడు. అడుగుతాడు కదా, ఇది ప్రభువు కావాలి అని అనండి, అతను ఇచ్చేస్తాడు. అది పేరుందా? ఇక్కడ మన వాళ్ళు ఎవరైనా ఇస్తారో చెప్పండి. మీరు పెంపుడు కుక్క చూడండి, గాడిదద్దు. గాడిద ఆ రోజుల్లో ఖరీదైంది,
జర్నీ చేసే వాహనం ఉపయోగపడేది, అన్ని విధాల దాని పాల్ని అన్నిటినీ వాడేవారు. గాడిద ఉపయోగకరమైంది అంటే మనం మన సైడ్ గేది ఎలాగా అలా అనుకుందాం. మీలో ఎవరైనా గాడిద గేది వరకు వద్దు, మీ పెంపుడు కుక్కపిల్ల చైనీస్ కట్టుంటే ఎవరన్నా వచ్చి కుక్కపిల్ల కావాలని అంటే కుక్కపిల్ల కావాలా ఎందుకు, ప్రాణం పెట్టేస్తారు కదా అట్లా మీద. ఎందుకంటే ప్రభుకి కావాలంటే ప్రభు అలా ప్రభుకి కావాలంటే ఇంకొక కుక్క తయారు చేసుకోమండి, నా కుక్క కావాలా కదా. మన కుక్క పిల్ల కూడా ఇవ్వం మనం, గాడిద గాడిద పిల్ల ఎంత విచిత్రమండి. ప్రభువుకి కావాలి, హల్లెలూయా. ప్రభువుకి కావాలనగానే ఇచ్చేసి కనీసం ఆ సువార్త రాసినప్పుడు మార్కుని అడగాలి. ఆ మత్త వీళ్ళందరూ రాశారు కదా అని అడగాలి, ఏమండియా గాడిది ఇచ్చేశాను, గాడిది పిల్ల ఇచ్చేశాను, ఇంతమంది పేర్లు రాశారు బైబిల్లో, నా పేరు రాయలేదే. ఎందుకు రాయలేదంటే ఈ లిస్ట్ మనం ఏదో రోజు పట్టుకుంటామని, పేర్లు రాయబడిన వాళ్ళ ద్వారా ఏదో ఒకటి నేర్చుకోవాలని అందుకని రాసి ఉండడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను దీంతో చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రభువుకి గాడిద గాడిద పిల్ల కావాలి, ఆ గాడిద గాడిద పిల్ల యజమానికి కూడా కావాలి. దేవునికి కావాలయ్యి, యజమానికి కూడా కావాలి. కానీ దేవుడు అడిగినప్పుడు యజమాని ఇచ్చేశాడు దేవుని పనిలో అవి వాడబడాలని. ఎప్పుడో జకర్యా రాసిన ప్రవచనాన్ని ఈ గాడిదలు నెరవేరుస్తున్నాయి. ఎంత విచిత్రం, జకర్యా ఎప్పుడో రాసిన ప్రవచనం నీ రాజు దీనుడై గాడిద మీద వస్తాడు అని రాసిన ప్రవచనాన్ని ఈ గాడిద నెరవేరుస్తుంది. ప్రభువుని మీదకెక్కించుకుని ప్రభువుని మోసుకుంటూ యెరూషలేముకి వచ్చింది. ఇది ఒక ప్రత్యేకమైన పని, ఆ పని కోసం అడగగానే ఇచ్చేశారు. నేను అంటున్నాను మీలో ఎవరింట్లో వాళ్ళనైనా ఎవరైనా సేవకు పిలిస్తే, లేదా సంపూర్ణమైన సేవకు కాకపోయినా పార్ట్ టైం పరిచయమైనా ఏదైనా పనుకో, ట్రాక్స్కో లేదా షూటింగ్లకో దేనికైనా దేవుడు పిలిస్తే వెళ్తంటే తాళ్ళేసి కట్టేయకండి. నేను చెప్పింది అర్థమైందా? తాళ్ళేసి కట్టేయకండి. ప్రభువుకి కావాలా ఈరోజు మా అబ్బాయి, తీసుకో. ప్రభువుకి కావాలా, తీసుకో. ఇప్పుడు షూటింగ్లు ఉంటాయి, 2 రోజులు ఫుల్గా వర్క్ చేయాలా, ఆ 2 రోజులు అమ్మో నా కొడుకు నిద్ర ఉండదు వాలిపోతాడు, అమ్మో మా ఆవిడ షూటింగ్లో ఉండాలా, నాకు ఎవరు వంట పెడదు, వంట చేసి ఎవరు పెడతారు, అన్నం ఎవరు పెడతారు. అరే గాడిదలు నిప్పితే కదా పని జరుగుద్ది. యజమానికి కావాలి, దేవునికి కావాలి. సపోర్ట్ చేయండి, కట్టేయద్దు. దేవుడి పనికి ఇక్కడ ఎవరినైనా దేవుడు పిలుస్తుంటే, దేవుడి పనికి దేవుడు ఎవరైనా వాడుకోవాలనుకుంటే ఇంట్లో వాళ్ళు కట్టేయద్దు తాళ్ళేసి. దేవుడి పని లేదు, ఏదైనా బిజీ వెళ్ళిపోతుంటే అయిపోయింది, పంపించారు దేవుడి పనికి. మన వాళ్ళు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, మన చచ్చోళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే, అమ్మ ఇలాగ పరిచర్య ఉంది కొంచెం మీ వాళ్ళు పంపించంటే పొద్దున్నే ఏళ్ళ లేపేసి మనోళ్ళు ఏళ్ళే పంపేసి త్వరగా వెళ్ళరా త్వరగా వెళ్ళు పనుందంట అని పంపిస్తారు. వచ్చేసిన తర్వాత ఎన్ని గంటలకు వస్తారా అని అడిగితే 4 గంటలకు వచ్చేస్తానంటాడు వీడు. 6 అయిపోయింది, ఈసారి ఫోన్లు వస్తాయి చూడు, ఇంకా రాలేదు. అంటే గాడిదని పంపేసి మళ్ళీ తాడేశారనమాట, అక్కడికి తాడేసి కరెక్ట్గా మెల్లబడతాయి, ఫోన్ వచ్చేసింది కదా అదే తాడు, ఇంక ఈసారి లాగుతారు దీన్ని. షూటింగ్ అంతా అరేంజ్ చేసుకుని ఇటు తిరిగి ఇటు తిరగబోతుగా 2 కుర్చీలు ఖాళీ అయిపోతాయి. ఏర్రేళ్ళంటే ఫోన్ వచ్చిందంటే వెళ్ళిపోయారు. గాడిదని వదలండి ప్రశాంతంగా, అవి నెరవేర్చాల్సినవి కొన్ని ఉన్నాయి, నెరవేర్చుకుని వస్తాయి. ఆరోగ్యాలు చూసుకుని, ఆనందాలు చూసుకుని, ఏదో సరదాగా సంతోషాలు చూసుకుని ఆ పరిస్థితిలో మనం లేం. మనం ఉన్న పరిస్థితి ఏంటంటే మనం కొంతమందిని బాగు చేయాలి, కొన్నింటిని నెరవేర్చాలి. మనం దేవుడు అనుకున్న కొన్నింటిని మనం నెరవేర్చాలి. మన ముందే ఉన్నాయి, సంసారాల్లో ఇరికించేసి, వ్యాపారాల్లో ఇరికించేసి, ఉద్యోగాల్లో ఇరికించేసి, సంబంధ బాంధవ్యాల మధ్య సెంటిమెంట్ల మధ్య ఇరికించేసి గాడిదల్ని కట్టేయకండి. గాడిదంటే పనిచేసేదాన్ని బంధిస్తే ఎందుకు పనికిరాదు అది. పనిచేసేదాన్ని విప్పలా వదులు, అది పనిచేస్తుంది, నెరవేరుస్తుంది. ఏసైన మోసింది, ప్రవచనాన్ని నెరవేర్చింది అది. హల్లెలూయా. మనం నెరవేర్చవలసిన పనులు ఉన్నాయి, మనం పూర్తి చేయాల్సిన పనులు ఉన్నాయి, మనం మోసుకెళ్లాల్సిన పనులు ఉన్నాయి. వాటి కోసం గాడిదలకు కొంచెం స్వేచ్ఛ ఇవ్వండి, కొంత రిలాక్స్ ఇవ్వండి. చేయి, నువ్వేదో పని చేయాలి కదా, నువ్వు చేసావా, చేయి, నేను అన్నం పెట్టుకుని తింటానులే. లేదా ఆయన మీరేం వచ్చేయకండి ఇంటికి, అర్జెంటుగా ఏదో పని ఉన్నట్టుంది కదా, ఆ పని చూసుకునే తీరుపడిగారండి.
మన అబ్బాయిని నేను చూసుకుంటాను, అమ్మాయిని నేను చూసుకుంటాను, ఇంట్లో పనులు ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను, మీరు ఆ పని చూడండి. అలాంటి సపోర్ట్ ఉందా లేదా తాళ్ళేసి లాగేస్తున్నారా? మీ పిల్లలకి, మీ భార్యకి, భర్తకి తాళ్ళేసి మెళ్ళో పంపించి లాగేయడం ఎందుకండి బాబు? పంపించని లాగేయడం ఎందుకు? ఇవ్వండి స్వేచ్ఛ, వాడబడతారు. ఇవ్వండి, వదిలేయండి. 2-5 రోజులు అంత దూరం వదిలేయి, 3 రోజులు వదిలేయి, ఉండగలం మనం. ఇప్పుడు మీ ఆయన ఏమేమి 3 రోజులు అక్కడికి వెళ్తే రోజుకి 5,000 వస్తుందంట అంటే వెళ్ళండి, నేనున్నాను కదా ఇల్లంతా నేను చూసుకుంటానంటది. భయం వేస్తున్నాను ఫోన్ చేయదు, కంగారు వేస్తున్నాను ఫోన్ చేయదు, ఏమైనా అవసరం గబుక్కుని ఫోన్ చేస్తే వచ్చేస్తే 5,000 పోతాయి రోజుకని. అదే దేవుడి పనికి వెళ్ళమను. కరెక్ట్గా 10 అయ్యేసరికి భయం వేసేస్తుంది నాకు, టెన్షన్ వచ్చేస్తుంది నాకు, రాలేదంటే ఇంకా మీరు ఈడు పాపం ఏమో వెళ్తానని చెప్పలేడు, పని అంతా సీరియస్గా నడుతుంది, ఉండలేడు వెళ్ళలేడు, ఉండలేడు వెళ్ళడు. ఒకసారి షూటింగ్ జరుగుతుంది, చాలా గమ్మత్తైన విషయం, అమ్మున్న టైం అయిపోయింది, ఇదే సగం అవ్వలేదు ఇంకేంటి. గమ్మత్తైన సంఘటన ఏంటంటే సీరియస్గా షూట్ చేస్తున్నాం, సీను వస్తుంది, ఇంకా టేకులు తీసుకుంటున్నాడు, తను త్వరగా చేయలేడనమాట. కరెక్ట్గా సీన్ వచ్చే టైంకి వాళ్ళ ఆవిడ ఫోన్ చేసింది, ఫోన్ చేసి అందే మీరు వస్తారా, నేను నడుచుకుని వచ్చానా 20 కిలోమీటర్లు మా ఇంటికి అల్లింటికి, రాత్రి 12:30 అవుద్ది, మీరు వస్తారా, నేను నడుచుకుని వచ్చానా. ఇటు వెంటనే ఫోన్ పెడిసి చేస్తున్నాడు టెన్షన్, ఎలా చేయంటే లేచిపోయి నా వల్ల కదరా ఈ రోజుకు నన్ను వదిలేరా అని చెప్పి చెప్పాడు. మేము అందరం అలా చూస్తున్నాం, ఏంటి ఎంత ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, ఆడితో కలిసి యాక్ట్ చేసి వాళ్ళు ఒక 4-5 కూర్చున్నా. అంటే ఏం చేసిందంటే ఆమె తప్పంట్ల, గాడిదలకి స్వేచ్ఛను ఇవ్వకపోతే, పనిచేసే వాళ్ళకి స్వేచ్ఛను ఇవ్వకపోతే పని జరగదు. తాడేశారు లాక్పోయి ఫోన్లు కనిపెట్టినట్టు నాకు మహాకోపం వచ్చింది ఆ రోజు. ఎవడా బాబు కనిపెట్టండి అని. దయచేసి మన ఇళ్లలోనే మంచి పరిచర్య చేయువారు ఉన్నారు, మన దగ్గరే ఉన్నారు. ఒకటి మర్చిపోవద్దు నేను ముగించే ముందు, ఏంటంటే ఒక పని చేసేవాడికి ప్రోత్సాహం దొరకకపోతే చాలా దుఃఖం ఉంటుంది, అది నేను అనుభవించాను. నేను పరిచర్య ప్రారంభించినప్పుడు మా సంఘం నుంచి కానీ, నా తోటి స్నేహితుల నుంచి కానీ, నా కుటుంబం నుంచి కానీ నాకు ఏ సపోర్టు లేదు. నేను ఏదైనా చేయాలని వెళ్ళాలనుకున్నప్పుడు నా పక్కన ఎవరూ లేరు. ఎప్పుడైనా అందులో నాకు ఎదురు దెబ్బ తగిలినప్పుడు కంగారు పడకు, కష్టపడు, మళ్ళీ గెలుస్తావని నాకు చెప్పినోడు ఎవరూ లేరు. నేను ఏదైనా రాసేటప్పుడు అది కరెక్టో కాదో ఎవరినన్నా అడగడానికి నా పక్కన ఎవరు లేరు. అది ఎవరైనా ఫెయిల్ అయిందని ఫోన్ చేసి నన్ను ఎవరైనా తిట్టినప్పుడు, నేను ఏడ్చేటప్పుడు నన్ను ఓదార్చేవాళ్ళు కూడా ఎవరు, నాకెవరు లేరు. 2010 జనవరిలో నేను పరిచర్య ప్రారంభించడం, నా పక్కన ఎవరూ లేరు. తనక నా భార్య తన సంసారం చూసుకోగలదు, అంతకంటే తనకేం తెలియదు. ఎవరు కనీసం ఒక మోరల్ సపోర్ట్ చేసేవాళ్ళు కానీ, ఒక ప్రోత్సహించేవాళ్ళు కానీ, నన్ను బలపరిచేవాళ్ళు ఎవ్వరు లేరు. నేను ఇది నువ్వు ఇది చేయగలవని నన్ను ప్రోత్సహించిన వాళ్ళు కూడా లేవు. అందుకే నేను దేవుడితో అంత కనెక్షన్ వచ్చింది. ఆ టైంలో ఉన్న నిరుత్సాహాన్ని అది మనిషిని 100 అడుగులు వెనక్కి లాక్కుపోతుంది. ఒక నిరుత్సాహం 100 రోజులు వెనక్కి వెళ్ళిపోతుంది, 100 పనులు వెనక్కి లాక్కు వెళ్ళిపోతుంది నిరుత్సాహం. నేను దాన్ని అనుభవించాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మీ అందరిళ్లలోనూ బహుశా దేవుడు పనిచేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉండొచ్చు. వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వండి, నువ్వు చెయ్యి, నీ పని నేను చేస్తాను, నీకేం కావాలి వనరులు, నీకేం కావాలి, నీకు బైబిల్కి ఇస్తే నువ్వు బాగా చేయగలవా, లేదా నీకు దగ్గర ఈ మొబైల్ ఉంటే బాగా చేయగలవా, నీ దగ్గర ఎలాంటి పుస్తకాలు ఉంటే బాగా చేయగలవా, నీకేం కావాలి, ప్రోత్సహిస్తే వాళ్ళు మంచి సేవకులు అవుతారు. హల్లెలూయా, మంచి సువార్తకులు అవుతారు. వదలండి గాడిదని, వదలండి. పని చేసే వాళ్ళు ఉన్నారు మన దగ్గర, వదలండి. ఇందాక తిమోతి సాక్ష్యం చెప్పినప్పుడు నాకు అనిపించింది, ఇంట్లో వాళ్ళు ఏమనుకుని ఉంటారు, దేవుని చేతిలో వాడబడే, బలంగా వాడబడే పాత్ర కావాలంటే వాళ్ళ వైఫ్ ఏమనుకున్నారు, కొంపతీసి ఈయన కానీ ఎలక్ట్రికల్ పని మానేసి బైబుల్ సంకలో పెట్టుకుని సువార్త కానీ పోతాడా అనిపించిందేమో ఆవిడికి, లేదా వాళ్ళ అమ్మగారికి, ఒరే నాయన మీ నాన్నగారు ఏం పనిలోకి వెళ్ళట్లేదు, నువ్వు కూడా ఇలా వెళ్తే ఈ పాస్టర్ గారు వెనకాలితే ఇంక తెలిసిందే రూపాయి కూడా రాదు, కొంపతీసి ఇలాంటిది కానీ చేస్తాడని భయపడి ఉండొచ్చు. ఏమొద్దు, గాడిదకి కనుక దేవుడు కావాలంటే దాన్ని వదిలేండి అంతే. ఇళ్లల్లో గాడిదలు తక్కువ ఉంటాయి, అందరూ మనుషులు ఉంటారు మన ఇళ్ళలో, కానీ గాడిదలు 1-2 ఉంటాయి. ఆ గాడిదని దేవుడు అడిగినప్పుడు దానికి స్వేచ్ఛ ఇవ్వండి, ప్రోత్సాహం ఇవ్వండి, అది పనిచేస్తుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఇతని పేరుంటే బాగుండేది, పేరుంటే ఇప్పుడు చెప్పుకోకపోతుంది, ఎప్పుడో చెప్పుకుందాం కానీ సరే పేరు లేదు కాబట్టి. ఈ పేరు లేని, ఈ పేరు చెప్పబడని గాడిద యజమాని నుంచి దేవుడు మనకి నేర్పిస్తున్న ఒక గొప్ప పాఠం. దేవుడికి కావలసిన వాటిని బంధించొద్దు, దేవుడికి కావలసిన వాటిని లాగేసుకోవద్దు,
మనం చేసే చిన్న త్యాగం, మనమిచ్చే చిన్న ప్రోత్సాహం అది ఎన్నో పనుల్ని నెరవేరుస్తుంది. అలా వదిలేడు గాడిదల్ని, జకర్యా రాసిన ప్రవచనాన్ని నెరవేర్చేసే ఈ గాడిదలు యేసుక్రీస్తుని మోసుకుని యెరూషలేములోనికి తీసుకువెళ్ళిపోయిన ఈ గాడిదలు జస్ట్ అలా వదిలినందుకు ఆ తర్వాత ఇచ్చేసి ఉంటాడు ఆయనకెందుకు గాడిదలు. ఆ తర్వాత ఇచ్చేసి ఉండొచ్చు, ఇవ్వకపోయి ఉండొచ్చు, ఏదైనా కానీ ప్రభు మాత్రం కావాలనంటే మేళ్లలో ఎవరిని అడిగినా, ఎలాంటి పరిస్థితులను అడిగినా, ఎలాంటి వస్తువులను అడిగినా తాడుగట్టి బంధించొద్దు, విడిచిపెట్టండి, అవి దేవుని పనిచేస్తాయి. హల్లెలూయా. అందరు మోకరిస్తారా?